నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేకానేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృషభ రాశి వారికి మరి జూన్ మాసం మాస ఫలితం ఎలా ఉంటుందో 24వ సంవత్సరంలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి మీ యొక్క రాశిలో అంటే వృషభం అని అంటే తారస్, ఈ తారసు జూన్ మాసంలో రిజల్ట్స్ ఎలా ఉంటాయి, జీవితం ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఈ యొక్క తారస్ అంటే ఈ వృషభ రాశిలో ఎవరున్నారు, జూపిటర్ అంటే గురువు ఉన్నాడు, జూపిటర్ అంటే బృహస్పతి అంటే గురువు, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతుందని అంటే చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈ గురువుకి మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తారస్ అనేటువంటి రాశి ఉందే ఇది శుక్రునికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క జూపిటర్కి ఈ యొక్క శుక్రుని యొక్క స్థానం ఏదైతే ఉందో శత్రుక్షేత్రం అవుతుంది, ఎనిమీ ప్లేస్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందని అంటే గురువు గురువే కనుక తాను చేయాల్సినటువంటి కార్యక్రమాలు, పనులు, ఫలితాలు చేస్తాడు కనుక గురువు బాగుంటాడు. గురువు ఖచ్చితంగా మనకి కొంత సంపదనని, కొంత ఇంట్లో శుభకార్యాలని, లేకపోతే ఏదైనా విద్యకు సంబంధించింది, విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్లో సహకరించటాన్ని, ఆ తర్వాత ఏదైనా పెళ్లి కానటువంటి వాళ్ళకి మరి వివాహ సంబంధాలు కుదుర్చడంలో కానీ, కాకపోతే ఏదైనా వ్యాపారాలు సజావుగా సాగటానికి కానీ, అంటే బిజినెస్లు చాలా స్మూత్గా వెళ్ళటానికి కానీ, ఇక మరో విషయం ఏవైనా ప్రయాణాలు ట్రావెల్స్ చేస్తున్నటువంటి పక్షంలో అవి సక్సెస్ఫుల్గా ఉండటం కానీ, ఇవన్నీ కూడా గురువు యొక్క కార్యక్రమాలు, అవన్నీ కూడా చేస్తాడు ఆయన. ఆయనని శుభగ్రహము అంటారు, బెనిఫిట్ లార్డ్ అంటారు. ఇకపోతే ఇక్కడ 11వ స్థానంలో అంటే 11th ప్లేస్లో ఎవరున్నారు, మీనరాశిలో అంటే పైసస్లో రాహు ఉన్నాడు. రాహు ఎవరయ్యానంటే కొంచెము అశుభగ్రహం అంటే మాలిఫిక్ లార్డ్ అయినప్పటికీ కూడా అతను ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో బెనిఫిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయనుకోండి, మంచి లాభాలు ఇప్పిస్తాడు. ఏదైనా మరి ఈ యొక్క చిత్రరంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్లకు మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇప్పిస్తాడు. అంటే పేరు ప్రతిష్టలు అంటే నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా అతను ఇప్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మరొక విషయం ఏంటంటే 10వ స్థానంలో ఎవరున్నారు, శనైశ్వరుడు ఉన్నాడు. ఈ సాటర్న్ ఏం చేస్తాడంటే కష్టానికి ఫలితం ఇప్పిస్తాడు. నువ్వు ఎంత కష్టపడతావో అంత ఫలితం, నువ్వు 100 రూపాయలకు మోతాజుగా కష్టపడితే 100 రూపాయల ఫలితాన్ని ఖచ్చితంగా ఇప్పిస్తాడు. అయితే ఇప్పించడంలో ఏమవుతుందంటే కొంత ఆలస్యం జరుగుతుంది, అంచేత మీరు విసుగుపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇకపోతే ఇక్కడ కన్యారాశి వర్గంలో కేతువు ఉన్నాడు, రాహు కేతువుని చూస్తున్నాడు, కేతువు రాహును చూస్తాడు. ఎంచేతనంటే వీళ్ళకి సప్తమ దృష్టి ఉంటుంది, రాహు తానున్నటువంటి ప్లేస్ నుంచి 7వ స్థానాన్ని చూస్తాడు, కేతువేమో తానున్నటువంటి ప్రదేశం నుంచి మరి ఈ యొక్క 7వ స్థానాన్ని చూస్తాడు. ఆ రకంగా తీసుకుంటే ఇటు రాహుకి కేతువుకి ఒకరినొకరు చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ రకంగా ఏంటంటే బెనిఫిట్స్ వచ్చినప్పటికీ కూడా తనకు ఎంత చెందాలనో, ఎంత అనుభవించాలనో అంత ధర్మబద్ధంగా జస్టిఫైడ్ మేనర్లో అతను తీసుకునేటువంటి పరిస్థితి కూడా కేతువు కల్పిస్తాడు. ఏ రకమైనటువంటి ఆందోళన ఉండకుండా చూస్తాడు. కర్మఫలితం అంటే ఏంటంటే కష్టపడితే ఏదైనా ఫలితము, ఎంత కష్టపడితే అంత ఫలితము ఇప్పించడంలో మాత్రం శనైశ్వరుడు ఖచ్చితంగా 1st లెవెల్స్లోనే ఉంటాడు. మనమేమి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఇక మిగతా విషయాలకు వస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే కొంచెము ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా ఆలోచించి చేయాలి, థింక్ మోర్ బిఫోర్ టేకింగ్ ఎనీ ప్లాన్. చాలా ఆలోచించి ఒక ప్లానింగ్ చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ రకమైనటువంటి సఫర్ ఉండదు, స్ట్రగుల్ ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే జిగ్జాగ్గా అలాగా చాలా రకాలుగా మీరు కొంచెం బాధపడాల్సి వస్తుంది. కాకపోతే అది కష్టమే కానీ నష్టం మాత్రం కాదు. కష్టానికి ఫలితం నేను చెప్పాను కదా, అంచేత కష్టం కలుగుతుంది. ఇట్ మే బి ప్రాబ్లమాటిక్ బట్
అల్టిమేట్లీ ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అనేది దొరికి తీరాల్సిందే, దొరుకుతుంది కూడా. ఇక వివాహంలో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా వివాహం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈ జూన్ మాసం కానీ ఈ జూలై మాసం కానీ పెళ్ళిళ్ళు లేవు, శుభకార్యాలు లేవు, కాబట్టి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేనేలేదు. మీరు ప్రయత్నాలు చేయండి, మ్యాచ్ కొరకు తప్పకుండా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు వివాహాలకి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వివాహం చేసుకోవచ్చు. ఇకపోతే మరో విషయము, ప్రేమికులు లవర్స్ వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్గా కలుస్తారు, ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, బెటర్ అండర్స్టాండింగ్లో ఉంటారు, చక్కటి ఒక డివైన్ లవ్ అనేటువంటిది ఇద్దరి మధ్యన కలుగుతుంది, ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అనవసరమైనటువంటి అపార్థాలు అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండకుండా పోతుంది, ఏ రకమైనటువంటి ఆందోళన ఈ యొక్క జూన్ మాసంలో ఉండదు. ఒకవేళ ప్రొఫెషన్ రంగంలో ఉంటారు, డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఇంజనీయర్స్ కానీ, వాళ్ళు పరువు నిలబెట్టుకుంటారు, రెస్పెక్ట్ని కాపాడుకుంటారు, ధర్మబుద్ధితో ప్రవర్తిస్తారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక క్రమశిక్షణ ప్రకారంగా ఇన్ డిసిప్లైన్డ్ మేనర్లో కనుక వర్క్ చేయకపోతే మనకు రావాల్సిన డబ్బు రాదు అనే భయం వాళ్ళకు ఉంటుంది, మరొకటి ఇన్సల్ట్ కాకుండా ఉంటుంది అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంత కష్టపడితే అంత బెనిఫిట్. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజన్ అక్కర్లేదు, మీ వ్యాపారాలు ప్రశాంతంగా జరుపుకోండి. కానీ ఏం జరుగుతుంది అని అంటే, ఇవాళ వస్తాడనుకున్నటువంటి కస్టమర్ ఇవాళ రాడు, రేపు వస్తాడు, లేకపోతే ఎల్లుండి వస్తాడు, కానీ నీకు ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇస్తాడు. అది హోల్సేల్ వ్యాపారాలు కానీ రిటైలర్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా ఒక్కలాగానే సాగుతుంది. లోన్స్ ఏవైతే మీరు ఇస్తారో కొంచెం మర్యాదగా కనుక ప్రవర్తిస్తే మీకు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఏదో అవసరానికి ఎదుటి వాళ్ళకి లోన్ ఇస్తాం, అది రికవరీ ఇంతకాలంగా కాకుండా పోతుంది, ఇప్పుడు కాస్త రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆ ఆపర్చునిటీ ఉంది, కాబట్టి మీరు రికవరీ ప్రాసెస్లో ఉండండి. లేకపోతే ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, ఐ హ్యావ్ టు స్టడీ, ఆర్ అదర్వైజ్ ఏదైనా ఉద్యోగం చేయాలి, ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటారు, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే కనుక రాబోయే కాలంలో ఆగస్టు సెప్టెంబర్ తర్వాత ఒక అవకాశం మాత్రం దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా ఏంటంటే భగవంతుడిని ధ్యానం చేస్తూ ఆయన మీద భారం వేసి ప్రయాణాలు చేయండి, ఫలితం మాత్రం రిజల్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అహంతో కనుక మీరు నడుచుకున్నట్టయితే ఆ గురువే మిమ్మల్ని దెబ్బతీస్తాడు. ఎంచేతనంటే గురువు ఎంత మంచి చేస్తాడో అహంతో ఉన్నటువంటి వ్యక్తులని అంటే ఈగో కనుక ఉంటే ఆ గురువే నాశనం చేస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. ఇంతకంటే చెప్పాల్సింది ఈ మాసంలో ఏమీ లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే అనేకంటే కొన్ని ప్రాపర్టీస్ అనవసరంగా అవసరం లేదేమో, ఇవి మనకు ఉండి వేస్ట్ ఏమో, వీటికి అనవసరంగా వెల్త్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇదంతా ఎందుకు అని అనుకుంటే మాత్రం, లేదా చాలా ఓల్డ్ అయిపోయింది అని అనుకుంటే మాత్రం అమ్మేయాలనుకుంటారు, సేల్ చేసేయాలనుకుంటారు, తప్పకుండా సేల్ చేసేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి, ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏమాత్రం కలగదు. అయితే ఎప్పుడైనప్పటికీ కూడా ఈ జూన్ మాసం అంతా కూడా చిన్న చిన్న వూండ్స్ అంటే గాయాలు తగలకుండా కొంచెం జాగ్రత్త పడండి. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్, దట్స్ ఇట్. తెలిసింది కదా, సెలవు మరి ఉంటాను, నమస్కారం.